हेलो फ्रेंड्स, वेलकम टू बिंदुशी किचन। इवाल्टी मन रेसिपी रेस्टारेंट स्टाइल कड़ाई वेज। ईजीगा टेस्टीगा कड़ाई वेज नी एला चेयालो चूदामा। इकड़ नेनु कड़ाई वेज चेयडानिकी क्ले पॉट नी यूज चेस्तुन्नानु। मुंदुगा दींट्लो ऑयल ऐड चेसुकोनी इदी कोद्दिगा वेडयाक कट चेसि पेट्टुकुन्न ऑनियन्स नी ऐड चेसुकोवाली। ఇలా యాడ్ చేసుకున్న ఆనియన్స్ ని కనీసం 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు టమాటా పేస్ట్ ని యాడ్ చేశాను। టమాటా పేస్ట్ ని 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ టమాటాలు ఇలా బాగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీరా పౌడర్ టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను salt ని వెజిటబుల్స్ అన్నిటికి కాకుండా కొద్దిగానే యాడ్ చేస్తున్నాను। 1 టీ స్పూన్ pepper పౌడర్, 1 టీ స్పూన్ chili పౌడర్ ని కూడా యాడ్ చేసి దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు ని యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆలు, బీన్స్ ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి। వీటన్నిటిని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకొని గ్రీన్ పీస్ ని కూడా యాడ్ చేసుకోవాలి। చిన్నగా కట్ చేసుకున్న బేబీ కార్న్ ని కూడా యాడ్ చేసి ఇక్కడ నేను 1 ఇంచ్ అల్లం ముక్కని పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను। ఇలా వేసుకుంటే అక్కడక్కడ అల్లం వస్తు టేస్ట్ బాగా ఉంటుంది। వీటన్నిటిని 1 నిమిషం బాగా కలుపుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను yellow క్యాప్సికమ్, red క్యాప్సికమ్, green క్యాప్సికమ్ ని యాడ్ చేస్తున్నాను। మీరు yellow క్యాప్సికమ్, red క్యాప్సికమ్ లేకపోయినా గానీ ग्रीन कैप्सिकम ओकटे वेसी कूडा कड़ाई वेज नी इलाने चेसारंटे टेस्ट चाला बागुंटुंदी। वीटन्नितिनी बागा कल्पुकोनी ऐदु निमिषाल वरकु लो फ्लेम लो उडिकिंचुकोवाली। वीटिनी उडिकिंचुकुनेप्पुडु 2 निमिषाल तर्वात मल्ली मूत तीसी इला कल्पुकुंटू मरो 2 निमिषालु उडिकिंचुकोवाली। ఇప్పుడు ఇలా ఉడికించుకున్న వెజిటబుల్స్ ని బాగా కలుపుకొని దీంట్లో 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ pepper పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। pepper పౌడర్ ని మళ్ళీ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇక్కడ వెజిటబుల్స్ ని ఇక్కడ నేను ఎక్కువగా యాడ్ చేశాను కాబట్టి వాటికి సరిపడా యాడ్ చేస్తున్నాను। 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి వీటిని బాగా కలుపుకోవాలి। దీంట్లో ముందుగానే మనం కొద్దిగా salt యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు వెజిటబుల్స్ కి కూడా సరిపడా యాడ్ చేసుకోవాలి। ఇలా రెడీ అయిన కడాయి వెజ్ లో ఇంకో 2 నిమిషాల తర్వాత ఆఫ్ చేస్తామనే ముందు దీంట్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఆనియన్స్ ని కూడా ఇలా పెటల్స్ లా కట్ చేసి పెట్టుకున్నాను। వీటిని కూడా దీంట్లో యాడ్ చేసి కలుపుకొని మరో 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి। ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ కడాయి వెజ్ రెడీ। నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి। బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో కొత్త రెసిపీతో కలుద్దాం।